పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలి. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్మి శ్రీనివాసులు పిలుపు. చిత్తూరు నగరంలో విజయ డైరీ మూసివేతపై టీడీపీ నేతలు బాధ్యులను చేస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరం. మీడియా సమావేశంలో టీడీపీ చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజల్ బాలాజీ ఆగ్రహం. చిత్తూరు నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారాన్ని అందించాలి. చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి. వార్తల్లోని వివరాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జగనన్న జన్మదినం వేడుకలను పురస్కరించుకొని మంగళవారం చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు వార్డులలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, మొదటగా జగనన్న క్రీడా సంబరాలు నిర్వహించి అందులో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల 21న జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అమృతా, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కిరణ్ కుమార్, కార్పొరేటర్లు సుష్మా, సయ్యద్, చల్లముత్తు, ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు శేఖర్, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా చూడాలి అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా గత రెండు రోజులుగా రాష్ట్రమంతటా చిత్తూరు నియోజకవర్గంలో నిన్న మొదలుపెట్టిన వేడుకలు, క్రీడా పోటీలు, మహిళలతో మెసానికల్ గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభించి క్రీడలు దాదాపు ఒక 10 పోటీలు నిర్వహించి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి రేపు పుట్టినరోజు సందర్భంగా రేపు జగనన్న పుట్టినరోజు ఆ సందర్భంగా వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది. ఈరోజు చిత్తూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర దేశం పయనించు ఆ దిశగా అడుగులేస్తూ మన ముఖ్యమంత్రి ఎన్నో మన రాష్ట్రానికి పరిశ్రమలు తేవడం అన్నీ ముందుకు పోతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మొక్కలు చెట్లు నాటడం కార్యక్రమం మొదలుపెట్టాం. రెండవ రోజు రేపు బర్త్డే రోజు జగనన్న పుట్టినరోజు మన నియోజకవర్గ పరిధిలో ప్రతి కార్పొరేషన్లో ప్రతి కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి డివిజన్ వారీగా సంబరాలు చేసుకుంటూ కేకులు పుట్టినరోజు కేకులు కట్ చేస్తూ అన్నదానాలు చేస్తూ బ్లడ్ డొనేషన్లు చేస్తూ ఇంకా ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు పేదలందరికీ సేవా కార్యక్రమాలు అందిస్తూ పుట్టినరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో 6 కోట్ల మంది సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో జగనన్న పుట్టినరోజు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ఇందాక గుడిపాల మండలంలో మాస్టర్లకంతా కూడా
వాళ్ళక అంతటా క్రిస్టియన్ పాస్టర్లకు సోదరులకు అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా గిఫ్ట్లు డ్రెస్సులు ఇవన్నీ కూడా చీలాపల్ల దగ్గర చేస్తూ కేకులు కూడా ఈ రోజు నుంచి కూడా కేక్ కూడా కట్ చేయడం జరిగింది। చిత్తూరు నగరంలో విజయ డైరీ మూసివేతపై టీడీపీ నేతలను బాధ్యులు చేస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ అన్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2002 లో విజయ డైరీ మూతపడడానికి అప్పటి చైర్మన్ కారణమంటూ బహిరంగంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు చెప్పడం సరికాదన్నారు। 2002 తర్వాత మరో 4 సంవత్సరాల పాటు విజయ డైరీ అప్పటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచిందన్న విషయాన్ని గుర్తించుకోవాలని పేర్కొన్నారు। 5000 లీటర్ల సామర్థ్యం కలిగిన విజయ డైరీని 50000 లీటర్ల వరకు పెంచడంతో పాటు డైరీ భూములు అన్యప్రాంతం కాకుండా కాపాడింది। తెలుగుదేశం పార్టీ నేతలైన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు। అంతే కాకుండా 2002 సంవత్సరం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ డైరీలకు ప్రోత్సాహం అందించడంతో దాదాపుగా 25 పాల డైరీల్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారని ఇందులో సింహ భాగం అప్పటి కాంగ్రెస్ లో ఉన్న వైసీపీ నేతలు సైతం పాల డైరీలు ప్రారంభించి వ్యాపారాలు చేపట్టారని తెలిపారు। అయితే ప్రైవేట్ డైరీల పోటీని తట్టుకోలేక మూతపడ్డ విజయ డైరీని టీడీపీ నేతలు మూసివేశారని అనడం సరికాదని పేర్కొన్నారు। ఈ మీడియా సమావేశంలో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నిత్య, మైనారిటీ సెల్ అధ్యక్షుడు అత్తుబై, నవాజ్, శంకర్, రమేష్, గౌతమ్, వరలక్ష్మి, నంద, హేమ, రాజు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు। ఆ మూసేసి మూత పడేటప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, 4 ఏళ్ళు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ని అడగాల ఎందుకు మూసేశారు ఏమి ఎట్లా అనేసింది। అంతేగాని రాజసింహుల్ గారు చైర్మన్గా ఉన్నంత మాత్రాన ఆ రోజు డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది కూడా మనం కనుక్కోకుండా మొత్తం ఏదో రాజసింహుల్ గారు చేసేశారు, రాజసింహుల్ గారు చంద్రబాబు నాయుడుకి హెరిటేజ్కి ఇచ్చేశారని, హెరిటేజ్ ఒకటే కాదు ఆ రోజు ఉండేది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో 25 మంది దగ్గర దగ్గర చిల్లింగ్ సెంటర్లు పెట్టుకోన్నారు మన చిత్తూరు జిల్లాలో। చిత్తూరు జిల్లాలో అంటే 25 చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి, 25 నుంచి 30 చిల్లింగ్ సెంటర్లు ఉన్నింది, ఆల్మోస్ట్ 25 మంది దాంట్లో కాంగ్రెస్ లీడర్సే పెట్టుకొని ఉన్నారు, ఒక 5 మంది తెలుగుదేశం లీడర్లు ఉన్నా కూడా 25 మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు చాలా వరకు। అంటే 25 మంది ఉన్నారంటే ఎవరు జనాలు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది। 25 మంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మూసేశారంటే 25 మంది ప్రోత్సాహంతో మూసేశారా? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 25 మంది ప్రోత్సహించి కలెక్టర్ గారికి చెప్పి మూపించేశారా? ఒక హెరిటేజ్ వల్ల మూసేశారని ఎట్లా చెప్తారు? దీన్ని తీవ్రంగా మేము తెలుగుదేశం తరఫున ఖండిస్తున్నాము। అదేవిధంగా ఈరోజు అమూల్ డైరీకి ఇచ్చాము దగ్గర దగ్గర 500 కోట్ల ప్రాపర్టీ ఇది, చిత్తూరు 27 ఎకరాలు పీలేరులో ఉంది, మదనపల్లిలో ఉంది, శ్రీహాళదశలో ఉంది, పిచ్చాటూరులో ఉంది, ఇలా కొన్ని కొన్ని ఏరియాల్లో మన ఈ విజయ డైరీకి సంబంధించిన సంస్థ అక్కడక్కడ కొన్ని ఎకరాలు ఉంది, అక్కడక్కడ చిల్లింగ్ సెంటర్లు ఉంది, ఇవన్నీ ఏమయ్యేది? ఈరోజు పనిచేసిన వాళ్ళకి దీనికి ముందు పనిచేసిన వాళ్ళకంతా ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ క్లారిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి। దీనికి రాజసింహుల గారి పైన నెట్టడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాము। దయచేసి ఇలాంటి అవకాశాన్ని ఎటువంటి దుర్వినియోగం చేయలేదు, అతను మంచిగా డెవలప్మెంట్ చేశాడు। 6000 ఉండే చిల్లింగ్ సెంటర్ని 80000 దాకా తీసుకొని వచ్చిన వ్యక్తి అతను, ఈరోజు అతని పైన బురద చల్లడం చాలా అన్యాయం। 99 ఏళ్ళు లీజింగ్ ఇచ్చినారు, లీజింగ్ ఇచ్చింది కాదు అది అమ్మేసిందే, 99 ఏళ్ళు మీరు ఉండరు, మేము ఉండరు, మా వచ్చే పిల్లలు ఉండరు, ఎవరు ఇక్కడ ఎవరు అది అనుంది ఏమంది కూడా దానికి గుర్తు లేకుండా పురుస్తుంది। దయచేసి మీరు ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ తీసుకొని మేము మీరే చేర్పించండి, లేదు మీ వల్ల కాదంటే పాడి రైతులకు ఇచ్చండి, ఏమంటే వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లా చేయాలా ఏం చేయాలనేసి, మీ వల్ల కాదు, మీ వల్ల శుద్ధంగా ఏమీ కాదనేసి వదిలేండి, నా వల్ల కాదు నేను పాడి రైతులకు ఇచ్చేస్తున్నానని, ఆ పాడి రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసుకో, ఇప్పుడు దాంట్లో ఉద్యోగం చేసిన వాళ్ళు అడుగు తింటా ఉన్నారు, వాళ్ళకి ఎదురైనా న్యాయం చేయండి అంటే మనం ఓపెన్ చేస్తాము, నేను అమూల్ దానికి 99 ఏళ్ళు
లీజింగ్ ఇచ్చేస్తాం అంటే అది చాలా దురదృష్టము. రెండోది ఏమంటే మన రాజసింహల గారికి చర్నాలు ఆయన వచ్చి తినేస్తున్నారు చేస్తున్నారు అనేసి ఇప్పుడు ఆయన తినేస్తున్నారు అంటే 500 కోట్లు దగ్గర దగ్గర జాగా వచ్చి అక్కడ సేఫ్ చేసి పెట్టున్నారు. దాని మీద ఎవరు జవాబు చెప్పేది? తినేసి ఉంటే అదంతా సహా చేసి ఉంటే ఇప్పుడు 500 ఎకరాలు దానికి సంబంధించిన జాగాలంతా దాని ఆస్తులంతా ఉండదు కదా. అది ఏదైనా మీరు అడగాలంటే ఒకే ఒక కలెక్టర్ గారికి అడగాలి. మీరు ఈరోజు ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపుగా 350 కోట్లు విలువ చేసే ఆస్తులు దాంట్లో ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి అమూల్య డైరీకి 1 సంవత్సరానికి 1 కోటి లీజుకి ఇస్తామని 99 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఈ ఎమ్మెల్యేలు ఉంటారో తెలుగుదేశం వారు ఉంటారో ఎవరు ఉంటారు కానీ మనిషికి న్యాయం కాదు. అది ఎంతమందికైనా పాడి రైతులకు న్యాయం కల్పించడం లేదు. దాంట్లో కూలీలంతా నష్టపడి వాళ్ళకి రావాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత అద్వానంగా మీ చేతగాని ప్రభుత్వం అసమర్థత ఇప్పుడు బయటపడుతున్నది. మీకు ఏ పరిశ్రమను కానీ నడపడం చేత కాదు. మిమ్మల్ని చూస్తూనే వచ్చిన పరిశ్రమల్లో శంకుస్థాపన చేసిన పరిశ్రమలు కూడా తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇలా చేయడం న్యాయం కాదు. అది మీరు తప్పు చేసి ఇంకొకరి మీద రుద్దడం అనేది అమానుషం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకా మీదట తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా మీరు ఈ విధంగా చేసినారంటే మేము ఊరుకునేది లేదని చెప్తున్నాం. తెలుపడం ఏమంటే అయ్యా మీరు చెప్పిన ఎన్నికల్లో హామీలో పాడి రైతులకు విజయా డైరీ చిత్తూరు డైరీ తెలుస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా అధికారం వచ్చారు. అధికారం వచ్చిన వెంటనే ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయవలసిన విజయా డైరీని మీరు ప్రైవేటీకరణకు ఆస్వాదించి వాళ్ళకి 99 ఏళ్ళు లీజుకి ఇవ్వడం జరిగిందంటారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో 1969లో ఈ విజయాడేరి చిత్తూరులో ప్రారంభించారు. అదేవిధంగా క్రమంగా కొనసాగుతూ విజయాడేరి 1988లో మన రాజసింహులైన వి దుర్వామన్న గారిని పాడి రైతులు కానీ అక్కడే ఉన్న యూనియన్ పెద్దలు కానీ అందరూ ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకున్నారు. దాదాపు అతను 89 నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా క్రమంగా కొనసాగుతూ లాభాన్ని కట్టబెడుతూ విజయాడేరి లాభాన్ని కట్టబెడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చూ ఆనని దీని కోఆపరేటివ్ సొసైటీ మిల్కీ ప్రొసీజర్ దీంట్లో దీన్ని కలపడం జరిగింది. అదేవిధంగా దాన్ని లాభాలు కూడబెడుతూ అనేక విధంగా దాన్ని పాడి రైతులు ఆదుకుంటూ వాళ్ళ నష్టాలు లేకుండా చూస్తూ విజయాడేరిని కేవలం మన చిత్తూరులో కాదు మన రాష్ట్రానికి కాదు ఇండియాలో నంబర్ 1 సెకండ్ గా ఉంది. చిత్తూరు జిల్లాలో దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ సాంకేతికతను వినియోగించింది. 3 ఏళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇదే విషయంపై చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియాతో మాట్లాడారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగకుండా పోలీసులు సేవలు అందిస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా సబ్ డివిజన్ కేంద్రాలలో పోలీస్ నిఘా ఉంచేందుకు అవసరమైన ఐపీ టెస్ట్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందుకోసం పట్టణ ప్రజలు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లని గూగుల్ ప్లే స్టోర్లో వెళ్లి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇన్స్టాల్ అయ్యాక అందులో మీ పేరు వివరాలను పొందుపరిచి లాగిన్ కావాలన్నారు. ఈ సమయంలో 1 టైం పాస్వర్డ్ వస్తుందన్నారు. ఆ ఓటీపీ నంబర్ను ఎంటర్ చేస్తే యూనిక్ ఐడి నెంబర్ వస్తుందని అప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో నమోదైనట్లు వివరించారు. ఎప్పుడైనా ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో ఈ యాప్ సేవలు ఉపయోగించుకోవచ్చునని సూచించారు. ఊళ్లకు వెళ్లే సమయంలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలోకి వెళ్లి రిక్వెస్ట్ పోలీస్ వాచ్ను ఎంపిక చేసుకోవాలన్నారు. విన్నపాన్ని తీసుకున్న తర్వాత పోలీస్ వ్యాన్లో పేర్కొన్న నిర్దేశిత సమయంలో ఆ ఇంట్లో ఎలాంటి కదలికలు ఉన్నా వెంటనే వైఫై కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్ సైరన్ మోగుతుందన్నారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు పట్టణ ప్రజానీకానికి
చిత్తూరు సబ్ రీజనల్ పోలీస్ ఆఫీసర్ వారి విజ్ఞప్తి. రాజశ్రీ జిల్లా ఎస్పీ శ్రీ రిషాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు ఈ క్రింది సూచనలు పాటించి పోలీస్ వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో భాగంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు నగదు బంగారు అవసరం మేరకు ఇంట్లో పెట్టుకొని మిగతావి బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడము, తర్వాత మీ కుటుంబంతో సహా వేరే ఊరికి వెళ్ళినప్పుడు కమాండ్ కంట్రోల్కి కానీ లోకల్ ఎస్ఐ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మీరు ప్రధానంగా ఇందులో ఎల్హెచ్ఎంఎస్ ఆపరేషన్ ఆపరేటర్ గురించి మీకు మీరు వివరంగా తెలుసుకొని ఇది ప్రజల కోసం పెట్టినటువంటి యాప్, దీని యొక్క సేవలు మీరు వినియోగించుకొని మీ యొక్క మీరు ఎక్కడ పోయినా ఊరికి పోయినా కూడా మీ యొక్క ఇండ్లు కానీ మీ పరిసరాలు కానీ సురక్షితంగా ఉంటాయి ఎల్హెచ్ఎంఎస్ ఆపరేషన్ యాప్ ద్వారా. దీన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఫర్దర్గా ఎలాంటి అఫెన్సులు జరగకుండా ఉంటాయి. తర్వాత కాలనీలో మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ మీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే ఇమ్మీడియట్గా డైల్ 100కి ఫోన్ చేయడం కానీ లోకల్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయడం కానీ ఇది ఇమ్మీడియట్గా చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. తర్వాత మీరు బయటికి వెళ్ళే విషయం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీరు బయటికి పోయేది అదంతా కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది ఇట్లా పెట్టడం వల్ల మనము దొంగలను ఆహ్వానించినట్లయితుంది కాబట్టి ఇట్లాంటి పనులు చేయకోకుండా ఈ కొన్ని సూచనలు ఇచ్చాము మేము. ఈ సూచనలన్నీ మీరు తప్పకుండా పాటించి ఈ పోలీసు వారికి సహకరించవలసిందిగా చిత్తూరు పోలీసు వారి సబ్ డివిజన్ పోలీసు తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా అభివృద్ధికి దోహదపడే రహదారుల ప్రగతిపై అధికారులు దృష్టి సారించాలని ఆర్ఎండ్బి మరియు రవాణా శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న పిఎస్ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఆర్ఎండ్బి మరియు రవాణా శాఖ సెక్రటరీ జిల్లాలో జరుగుతున్న ఎన్హెచ్ఏ ఆర్ఎండ్బి రోడ్లు పురోగతిపై జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ మేఘ స్వరూప్తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. చిత్తూరు తచ్చూరు రోడ్డుకు సంబంధించి 116 కిలోమీటర్లకు గాను 4 ప్యాకేజీలు ఉండగా అందులో 3 ప్యాకేజీలు చిత్తూరు జిల్లాలో కలవని ఎన్హెచ్ఏఐ అధికారులు వివరించగా జనవరి 3వ తేదీ నాటికి పనులను ప్రారంభించాలని సెక్రటరీ ఆదేశించారు. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి 85 కిలోమీటర్లకు గాను 4 ప్యాకేజీలు ఉండగా అందులో 3 ప్యాకేజీలు చిత్తూరులో కలవని, నేషనల్ వైల్డ్ లైఫ్ వారి అభ్యంతరాలతో 2 ప్యాకేజీలు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. చిత్తూరులోని ముడుకంపట్టు నుంచి వచ్చే దారిలో జంక్షన్ ఏర్పాటు చేయాలని, పూతలపట్టు ఎన్హెచ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు ఎన్హెచ్ మరియు ఆర్టీఓ సంయుక్తంగా పనిచేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సెక్రటరీ సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో జరుగుతున్న ఎన్హెచ్ఏఐ ఎన్హెచ్ ఆర్ఎండ్బి రోడ్ల పురోగతిపై సమీక్షించారు. కుప్పంలో పోటీపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చారు. తనకు సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని, అయినా కుప్పంలో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినీ హీరో విశాల్ మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో వ్యాపారాలు తనకు ఉన్నాయన్న ఆయన కుప్పంలో ప్రతి వీధి తెలుసన్నారు. అయినా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన తనకు ఏమాత్రం లేదని పేర్కొన్నారు. సినిమా హీరోగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని, ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులే అని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని విశాల్ మీడియాకు తెలిపారు. లేదండి, ఆంధ్ర నుంచి పోటీ చేసేది అలాంటి ఏంది ఏం ఆలోచన లేదండి. పోటీ చేసేది సినిమా ద్వారానే. ఇప్పుడు పోటీ అంటే ఒక్కొక్క శుక్రవారం వేరే హీరో సినిమాలు కూడా వస్తాయి, వాళ్ళతో పోటీ చేసేదే ఇప్పుడు నేను ప్రస్తుతం నా మైండ్లో ఉంది నెక్స్ట్ వచ్చే సినిమాలు అంతే. లే అదే నేను చెప్తున్నాను కదా, రాజకీయం వచ్చి అదే చెప్తున్నానండి. ప్రస్తుతానికి మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి డైరెక్టర్ మంచి కథలు ఇస్తున్నారు. ఇది చూడండి మీరు ఈ క్రౌడు వీళ్ళు ఇచ్చిన ఆ సంతోషంగా నన్ను తప్పట్లు కొట్టి నన్ను ఆనందిస్తున్నారు. నేను ఇదంతా వదిలేసి నేను ఎలా నేను ఒక ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తున్నాడో అంత దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎమ్మెల్యే ఎంత ఒక
ఏం చెప్పేది అభిమానం ఉందో దానికంటే ఎక్కువ అభిమానం నాకు ఉంది సో నేను ఐ యామ్ హ్యాపీ రైట్ నౌ యాస్ ఎన్ యాక్టర్ సో థాంక్యూ తిరుపతి జిల్లా పరిధిలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన దాడుల్లో మూడు ప్రాంతాలలో 127 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు 15 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి వీరి నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు శ్రీకాళహస్త్రి రేంజ్ రావిగుంట సెక్షన్ రామాపురం రిజర్వాయర్ సమీపంలో కొంతమంది ఎర్రచందనం దొంగలు మోసుకొని వస్తు కనిపించారని తెలిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి దొంగలు పడేసి పారిపోయే ప్రయత్నం చేశారని అయితే 8 మందిని పట్టుకోగలిగినట్లు తెలిపారు వీరి నుంచి 74 ఎర్రచందనం దొంగలు 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు వీరిలో కీలక వ్యక్తి అయిన బొడుగు రాజారావును విచారించగా చెన్నైలోని మురుగన్ అనే వ్యక్తి ఎర్రచందనం దొంగలు కోరినట్లు తెలిపారు ఆయనకు ఈ దొంగలను సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు ఈ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులు సిబ్బందికి ఎస్పీ రివార్డును ప్రకటించారు ఓకే థాంక్యూ వీళ్ళందరూ గతంలోనే చేశారు కొంతమంది ఉన్నారు అందరు కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా వీళ్ళు సఫిషియెంట్ అప్రాపరేట్ టైంలో మనకు పీడీ యాక్ట్ కిందకు వచ్చిందంటే మాత్రం పెట్టేస్తాం కొంతమంది కూలీలు ఉన్నారు దీంట్లో కొంతమంది వచ్చేసి లోకల్ ఆర్గనైజర్స్ ఉన్నారు వీళ్ళు లోకల్ విలేజర్స్ వీళ్ళే ఆర్గనైజ్ చేస్తుంటారు వీళ్ళు ఇంటర్న్ వేరే వాళ్ళకి టర్న్లో స్మగ్లింగ్ చేసి పంపిస్తారు పైకి నెక్స్ట్ దానికి దీని అతని పేరు కూడా రాశాము వీళ్ళైతే లోకల్గా చేస్తారు వీళ్ళు చేసి ఇంటర్న్ మళ్ళీ ఫర్దర్గా సప్లై చేస్తారు వేరే వాళ్ళకి మేము మీకు అంతా తెలిసినట్టు కొత్త ఏం కాదు అలా ఉన్న పేర్లే అందరు కూడా వీళ్ళైతే అతను చెన్నై అతను మురుగన్ పేరు చెప్పారు కొంతమంది అతను కాకుండా ఇంకా కూడా చాలామంది లిస్టులో ఉన్నారు ఈ కేసులో అయితే మురుగన్ పేరు వచ్చింది మిగతా వాటిలో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసుకున్నాం వాళ్ళు కూడా ఫర్దర్ కేసుల్లో వస్తే పాత కేసులను బట్టి వాళ్ళని కూడా లిఫ్ట్ చేస్తాం దగ్గర దగ్గర 7 to 8 ఉంటాయండి ఇక్కడ నాకు తెలిసి 7 to 8 7 to 8 జనసేనాని నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి వరాహి వాహనంతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమైతే వైసీపీ కంత్రులు సీఎం వెప్పు పొందడం కోసం తమ పవన్ కళ్యాణ్ ను విమర్శించడం పట్ల తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ మంత్రులపై మండిపడ్డారు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రి రోజా జబర్దస్త్ స్క్రిప్ట్ లాగా జనసేనతో ఛాలెంజ్ విసరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు 2024లో వైకాపా రోజాకు నగరిలో మరోసారి రోజా గెలిచిన తాను రోజా ఇంటి ముందే గుండు గొయ్యించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అదే రోజా ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం రాకపోయినా బోడిగుండు కొట్టుకోవడానికి సిద్ధమా అని కిరణ్ రాయల్ సవాల్ విసిరారు బాక్సింగ్ లో ఇలా రమ్మంటున్నాం బయటికి ఇలా కాదు అవ్వ ఇలా రా నీ పరిస్థితి తెలిసిపోతుంది రంగు తీసి బయటికి రా రంగు వేసుకుని నువ్వు రంగు తీసుకుని బయటకు వచ్చినట్టు మీ ఇంట్లో నుంచి నీ డ్రైవర్ కూడా నీ పక్కన కూర్చోడు నువ్వు రంగు తీసి బయటికి వస్తే నీ డ్రైవర్ పక్కన కూర్చోడు నువ్వు మమ్మల్ని విమర్శిస్తా పవన్ కళ్యాణ్ గారి గురించి వరాయి కానీ పవన్ కళ్యాణ్ గారి అక్కడికి మనం చెప్తున్నావు కదా వరాయి కింద వరాయి అనే వాహనం కింద మీ వైసీపీ ఎమ్మెల్యేలు నలిగిపోతారు దానికి అడ్డొస్తి తొక్కుకుంటూ వెళ్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికే ప్రసక్తి లేదు రోజావ్వ ఒకటే సవాల్ చేస్తున్నావు ఇప్పటి నుంచో ఇప్పుడు కూడా ఒకే సవాల్ నగిరిలో నువ్వు కానీ ఈసారి సీటు తెచ్చుకో లేదా గెలుచుకో నీ ఇంటి ముందు నుంచి గుండు కొట్టుకుంటా నువ్వు గెలుచుకో నీ ఇంటి ముందు నుంచి గుండు కొట్టుకుంటా ఊరికే నీకే సీట్ లేదు నువ్వు వచ్చి మమ్మల్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏదో సీట్ ఇస్తాడేదో అయితే ప్యాకేజ్ ఇస్తాడో మాట్లాడడం కాదు నువ్వు ధైర్యమా నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మీ అధికారం మీ పార్టీ రాదు
వైకాపా పార్టీ అధికారంలోకి రాదు, నువ్వు గుండు కొట్టుకు సిద్ధంగా ఉన్నావా? విగ్గు పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన జబర్దస్త్ షోలు ఉన్నాయి కదా. విగ్గు పెట్టుకోలేమనుకో, గుండుగాడు కొట్టుకో. సవాలు స్వీకరిస్తావా? మేము సవాలు స్వీకరిస్తున్నాం. నువ్వు గెలిస్తే నగిరిలో ఇంటి ముందు వచ్చి నేను గుండు కొట్టుకుంటా. అదే వైకాపా పార్టీ అధికారాన్ని కొంచెం చేస్తాం. ఛాలెంజ్, గుండు కొట్టుకుంటావా? తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ క్యాంపస్ లో చిరుత భయంతో విద్యార్థులు వణికిపోతున్నారు. చీకటి పడితే చాలు, చిరుతలు క్యాంపస్ ఆవరణంలోనే తిరుగుతూ ఉండడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఎస్వియు పరిపాలన భవనం ఆవరణంలోనే చిరుత పులి కుక్కలను వేటాడిన దృశ్యం సీసీ ఫుటేజ్ లో నమోదైంది. వేటాడి చంపిన కుక్కను యూనివర్సిటీ ప్రహరీ గోడపై తీసుకువెళ్లి చిరుత తినింది. శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకునే ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ఉండడంతో తరచూ చిరుతలు క్యాంపస్ ఆవరణంలో సంచరిస్తున్నాయి. క్యాంపస్ లో తిరిగే కుక్కలను వేటాడేందుకు చిరుతలు వస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకుని చిరుతల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ దయానంద్, తమిళనాడు మంత్రి అన్బిల్ మహేష్, టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గోతిపట్టి రవికుమార్, అనగాని సత్యప్రసాదులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.